చేస్తా. అందరికీ స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు మరి అధ్యక్షులు లావుటి సంధ్యారాణి గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాం. నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, జెడ్పీటీసీ అశ్విని గారికి, వేదిక పైన ఉన్నటువంటి ఎంపీటీసీలు అన్నదమ్ములందరికీ మరియు పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో మరియు 10 రకాల పెన్షన్లను అందించడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ రూపాయలు ఓన్లీ పింఛన్దారులకే కేటాయించారు. వాళ్ళు ఖర్చు పెట్టేది ఓన్లీ 1.68 crores. అంటే ఒక మనిషికి 16 దాంట్లో వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 5% అన్నట్టు, 5%. సందర్భంలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం. సార్ ఒకసారి ఇటు చూడు, అమ్మా ఇటు చూడు, ఇటు చూడు, ఇక్కడ చూడు, ఇట్లా వాడుకో, ఇటు చూడు. సార్ సార్ ఒక్కసారి పట్టుకోరాంగు గంగు వాజిందా బేగం రామగిరి సువర్ణ అలీ సార్ మొహమ్మద్ అలీ అబ్దుల్ రజాక్ సన్న మొహమ్మద్ అలీ సహిద జ్ఞానవేణి వెంకన్న రాయకల్ జరిగి కోరుకుంటున్నారు. మాది రాయకల్ గ్రామము. కేసీఆర్ మరొకటి ఒక తండ్రి తిరిగి మనకు లైఫ్ లా రోజు కూడా అసలేదు. రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాడు, ప్రతి ఒక్క సేవ చేస్తున్నాడు. కానీ ఆయన మర్యాద మర్యాద ఉండదు, మంచితనం కాదు మనం. ఆయన సొమ్ము, ఆయన పప్పు ఉప్పు కారం అంతా తింటాము. ప్రతి ఒక్క రైతుకు ఒక 10,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఏం నష్టపరిహారం కూడా ఇస్తున్నారు. మా ఇల్లు పోయినా కానీ మా ఇళ్ళ కూడా నష్టపరిస్తున్నారు. అందరికీ కోరుకుందాము, నీ దయచేసే ఉండదు. ఒంటరిగానే బతుకుతున్నాను. ఈ 2 సంవత్సరాలే నాకు ఆశ రాబోయే పంచి అందుతుంది. ఇప్పుడు 2016 అందినందుకు చాలా సంతోషంగా ఉంది. అర్హత ఉన్న వారికి అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అందరికీ నమస్కారము. ఈ పింఛన్ల ఇష్టానికి మాకు బాగా చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. రావాలి కేసీఆర్ సార్ మనసుగల సర్కార్ అని అంతేనా? మానవత మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళీ గెలిచి రావాలి, మనసు గల్ల సర్కారు అన్నట్టు మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తే నేను ఇవాళ గెలిచి వచ్చిన నాలుగు 100 మంది గెలిస్తే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడంతోటి ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ఒక్క మన రాయకల్ మండలంలో 15,500 మందికి ఆసరా పింఛన్లు వస్తున్నాయి. 15,500 మంది మన రాయకల్ చుట్టుపక్కల గ్రామాలు చూస్తే 12,500 మంది, ఒక్క రాయకల్ పట్టణంలో చూస్తే 3,500 మంది.
మరి వీళ్ళే కాకుండా రేపటి నాడు ఇప్పుడు అంతా 65 ఏళ్ళకే వృద్ధుల పింఛన్లు వస్తున్నాయి. రేపటి నాడు ఒక్క రాయిగల్ పట్టణంలో ఇప్పుడే ఎంపీడీఓ గారు కమిషనర్గా తెచ్చిచ్చారు 1150 మందికి 57 ఇళ్ళు నిండిన వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం చెప్పిన వాటిని ఉంది, కొద్దిగా ఎనుకా ఉంది అంటే 200 ని 1000 రూపాయలు చెప్తాను చేసినాం. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ ఒక్క రూపాయి పింఛన్ ఇస్తలేదు, ఎక్కడ ఒక్క రూపాయి ఇస్తలేదు. కానీ ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో మన కవితక్క గారి సలహా మేరకు 4 లక్షల మంది బీడీ కార్మికులకు ఇస్తా ఉన్నాం. ఆ బీడీ కార్మికులలో కూడా కొంతమంది గతంలో పిఎఫ్ లేక రాయించుకోలేదు, వాళ్ళకు కూడా నిన్న కాక మొన్నటి తేదీ 17వ తారీఖు వరకు ఎవరెవరికైతే పిఎఫ్ చాలైందో వాళ్ళందరూ కూడా వస్తారని చెప్పి ఈ బీడీ కార్మిక అక్క చెల్లెలు బిడ్డలు వాళ్ళకి చెప్పాడని చెప్పి మేము అందరికి తెలియజేస్తా ఉన్నాం. మరి పెద్ద మనుషులు లబ్ధిదారులతో పాటు చాలా మంది యువకులు యువతులు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారు నిజంగా మానవతానికి మారిపోయారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు 200 కోట్ల రూపాయలు 8 లక్షల మందికి మాత్రమే వస్తా ఉన్నాయి. కానీ 200 కోట్లు వస్తే మిగతాది జమ చేసి 12,000 కోట్లు అంటే 70 రెట్లు మన ప్రభుత్వం 39 లక్షల మందికి ఇవాళ పెన్షన్ ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నా. ఎక్కడ 8 లక్షలు ఎక్కడ 39 లక్షలు రేపటి నాడు ఈ 65 ఏళ్ళు 57 ఏళ్ళకి వస్తే మన అక్క చెల్లెలు బీడీ చేస్తున్నకు మిగతా పిఎఫ్ ఉండలకు వస్తే అది 50 లక్షలకు నిండుతుందని చెప్పి మీ అందరికీ సమాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి అది ప్రభుత్వం చేసే పని. సంపద పెంచాలి, పేదలకు పంచాలి మన విధానం. సంపద పెంచాలి, పేదలకు పంచాలి మన నిదానం. ఈ నినాదాన్ని పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో 1 స్థానం ఉంచాం. దేశంలో 1 స్థానం ఉంచి ఇవాళ దేశ రక్షణ కోసం అనుకోండి, దేశ భాగముల కోసం అనుకోండి, కరువు తాండవిస్తుంది మీ అందరూ తెలుసు. ఇవాళ మిషన్ భగీరథనే పథకం లేకపోతే ఇవాళ ఎస్ఆర్ఎస్పీలో ఉన్న అరకొర నీళ్లు పైపుల ద్వారా ట్యాంకులలో పడకపోతే దుర్భర పరిస్థితి ఉండేది. టీవీలలో పేపర్లలో చూస్తుంది కావచ్చు మద్రాసులో తాగేటందుకు నీళ్ళు లేవు, ఇంకెక్కడ లేవు. ఇంకొక్క నీళ్ళు అయితే దేవుదేవుల వర్షాలు పడాలి, గోదావరికి చక్కగా నీళ్ళు రావాలని చెప్పి ప్రార్థిద్దాం. కానీ ఇంకొక నీళ్ళ కానీ ఇట్లుంటే మనకి అదే కాళేశ్వరమే గదైతుంది, అదే కాళేశ్వరం. ప్రపంచంలో ఎక్కడ లేదు అటువంటి పథకం, బ్రహ్మాండమైన పథకం. మరి ఇన్ని పథకాలు మన ముఖ్యమంత్రి గారు చేస్తుంది. ఎంతో మంది పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు, అయ్యాలి అవ్వరు. ఈ కరెంటు గడవ చూసామా మనం? ఏనాడు చూడలేదు. ఈ పింఛన్లు చూడలే, ఈ దావకాలు చూడలే, కళ్యాణ లక్ష్మి చూడలే, కేసీఆర్ కిట్టు చూడలే. ఈ రకంగా ప్రభుత్వం చేస్తా ఉంది. ఇక రాయకల్ పట్టణం విషయానికి వస్తే ఇవన్నీ ఎట్లయితే చెప్పిన మాట మీద నిలబడి ఉన్నామో, ఇవన్నీ ఎట్లయితే చెప్పిన మాట ప్రకారం 1000 రూపాయలు పింఛన్ ఇచ్చి మీ చేతిలో పెడుతున్నామో, 1500 ని 3000 రూపాయలు ఇచ్చి చేతిలో పెడుతున్నామో, జగిత్యాల రాయకల్ పట్టణ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినవి చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ కూడా వాళ్ళ ఊరిలో వెళ్ళచ్చు, వస్తాయా రావాలి. 10 కోట్ల 8 లక్షలతోటి ఇప్పటికే టెండర్లు రోడ్లకు విరిచారు. రాయకల్ పట్టణ వాసులకు నేను శుభవార్త తెలియజేస్తా ఉన్నా. టెండర్లు 17వ తేదీ నాడు పిలవడం జరిగింది. కాంట్రాక్టర్లు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఆన్లైన్ లో కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఏ సంఘకు ఎన్ని పైసలు పెట్టినాం, ఎన్ని మోర్లు పెట్టినాం అని చెప్పి మీరందరూ చూసుకోవచ్చు అని చెప్పి సమాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఏనాడు కూడా రాయకల్ పట్టణకు సర్కార్కి వెళ్ళి 50 లక్షలు రాలే, 50 లక్షలు రాలే. ఆ ప్రకారం 2016 రూపాయలు బీడీ కార్మికులకు ఇస్తా ఉంది. రేపటి నాడు మొన్న 5 ఏళ్ళకైతే పింఛన్ చాలేదో వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మరి కొద్దిగా లేట్ అయింది, దయచేసి ఏం అనుకోవద్దని మీ అందరూ కూడా